తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. 500 అంటాను, 400 అంటాను, 400 క్యాన్సర్ అవుతుంది, ఈ 500 కన్ఫర్మ్ అవుతుంది అనుకుంటాను. మీరు మీటింగ్ వెళ్ళారా ఈరోజు? ఇప్పుడే వచ్చారా? ఇక్కడికి వచ్చారు. వచ్చారా? ఎవరు వచ్చారు? నెల్లికూరు మండలం. ఏనుకూరు మండలం? నెల్లికూరు మండలం, నాగారం గ్రామం. బీఆర్ఎస్ నుంచి ఇంతవరకు కళ్యాణలక్ష్మి గానీ పింఛన్ గానీ, కళ్యాణలక్ష్మి వచ్చింది, పింఛన్ గానీ ఏం పథకాలు రాలేదు. ఇల్లు ఉందా? ఇల్లు ఇంద్రమ్మ ఇచ్చిన ఇండియా ఉన్నది. ఇప్పుడు ఇంతవరకు ఏం రాలేదు సార్. ఈ పాలకుర్తి నియోజకవర్గంలో మీకు ఏ పార్టీ వస్తే అభివృద్ధి చెందిద్దాం అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ మేడం. బీఆర్ఎస్ పార్టీనా? ఇప్పటి వరకు ఏమి జరిగినాయి మీకు? ఏమైనా మా ఎర్రబెల్లి దయాకర్ రావు తోట జరిగినాయి. దయాకర్ రావు సారు సిటీలో అయితే అభివృద్ధి చెందింది. పల్లెటూరులో ఏమి అభివృద్ధి చెందింది? పల్లెటూరులో ప్రతి వాడ గాని ప్రతి గల్లీ గాని సిసి రోడ్లు అయినాయి, వీధి స్తంభాలు అయినాయి, 24 అవర్స్ కరెంట్ అయింది, ప్రతి ఇంటికి నల్ల నీళ్ళు అయినాయి. చాలా దయాకర్ రావు వచ్చిన కాంచి చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు వస్తే మళ్ళీ ఇంకా చెందుతుంది. అందరికి న్యాయం జరుగుతుంది, ప్రతి ఒక్కరికి కానీ న్యాయం చేస్తుంది. మంచి వ్యక్తి, అందరు పలకరించే వ్యక్తి, వేలాంటి మంచి వ్యక్తి అన్నది. ఇక దయాకర గురించి చెప్పాలంటే అది చెప్పుడు కాదు. ఇక అందరు తెలుసు, రాష్ట్రంలో ఒక నెంబర్ 1 మంత్రి అలాంటి వ్యక్తి మా పాలకుర్తి నిజారకని ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండడం మా పాలకుర్తి ప్రజల అదృష్టం. హామీలు ఇచ్చింది మనకి మేడం. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఇచ్చినవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే మనకి ఏ రకంగా అన్యాయం జరుగుతుంది? మనకు అన్యాయం జరుగుతుంది మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మీరు చెప్పారు, మనకు 9 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఒక పిండి బత్త దొరికిందా? ఒక్కొక్కరు వచ్చి లైన్లో ఉండి చనిపోయినాం, రైతులు చనిపోయారు, ఒకరు రోజుకు చనిపోయారు. ఒక ఏది ఒకటి పత్తి గింజ ప్యాకెట్లు కావాలన్నా కానీ దొరకకపోయేది. ఒక కార్డు మీద తీసుకపోతే కార్డుకు 1 2 ఇచ్చేది. మనకు 5 ఎకరాలు ఉంది, మనకు 5 ప్యాకెట్లు కావాలంటే ఒక కార్డుకు 2 ఇచ్చేది. చాలా ఇబ్బంది అయింది, కరెంట్ లేక చాలా ఇబ్బంది అయింది. ఈ వానాకాలం కూడా ఒడ్లు పెడితే మొత్తాన్ని కూడా పండకపోయేది. ఇప్పుడు చూడండి, ఒడ్లు బండి ఏ విధంగా ఉన్నది? 24 అవర్స్ కరెంట్ ఉన్నది, పుష్కలంగా నీళ్ళు ఉన్నాయి, అన్ని తీర్ల సౌలత ఉంది. మళ్ళీ ప్రభుత్వం వస్తేనే అందరికి మంచి జరుగుతుంది. ఇదే రావాలని బయట ఉండాలా? పంపిస్తా.